హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నారు అనేది ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. చాలా విషయాలు మీకు తెలియనివి ఈ వీడియోలో తెలుసుకుంటారు. యాక్చువల్లీ గర్ల్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో అబ్బాయిలు అండ్ మీరందరూ కూడాను ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. యాక్చువల్లీ నేను అమ్మాయిలకి సంబంధించి వాళ్ళ బాడీ పార్ట్స్ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను. అంటే అమ్మాయిలకి ఎలాంటి బాడీ పార్ట్ ఉండటం వల్ల వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, సో వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది, అలాగే వాళ్ళ గురించి ఆపోజిట్ పర్సన్ ఏమనుకుంటూ ఉంటారు, ఇవన్నీ కూడా క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. చాలా ఎగ్జైట్గా ఉంటుంది వీడియో, ఏమాత్రం స్కిప్ చేయొద్దు. సో ఆడవాళ్ళలో బ్రెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళ గురించి కొంతమంది కొన్ని రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కొంచెం చాలామంది కంటే వాళ్ళ బాడీకి తగినట్లుగా వాళ్ళ బ్రెస్ట్ సైజ్ ఉంటే ఓకే, కానీ చాలామందికి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళు నార్మల్గా ఉంటే కొంతమందికి బ్రెస్ట్ అనేది కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా హెవీగా ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్గా వాళ్ళు మనస్తత్వం మంచిదే అయినా కూడాను, బట్ వాళ్ళ ఆలోచన మంచిదైనా, వాళ్ళ మనసు మంచిదైనా కూడా ఓవరాల్గా, బట్ వాళ్ళ గురించి ఆపోజిట్ పర్సన్ నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారనమాట ఎక్కువగా. అంటే వాళ్ళు ఒక గుడ్ పర్సన్ అయినప్పటికీ కూడాను చూసే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది అంటే కొంచెం నెగిటివ్ షేడ్లో ఉంటుంది అనమాట. సో అంటే బ్యాడ్గా ముద్ర వేస్తూ ఉంటారు వీళ్ళని. సో అంటే అది కాకుండా కూడా నార్మల్గా కూడా మనం సైంటిఫిక్గా ఐ థింక్ ట్రెడిషనల్గా తీసుకున్నట్లయితే మెయిన్గా సారీ వీళ్ళకి ఏంటంటే కొంచెం హెవీ సైజ్ ఉన్న వాళ్ళకి అంత కలిసి రాదు అనమాట. అంటే వాళ్ళ లైఫ్లో కూడా కొన్ని ఇబ్బందులు, కష్టాలు, ఐ థింక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ బట్ అంత మంచిగా ముందుకు వెళ్ళటం అనేది జరగదు అనమాట. సో అంటే పర్ఫెక్ట్గా 100% వీళ్ళ లైఫ్ చాలా సూపర్గా ఉంటుంది అంటే మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పలేమన్నమాట. సో కొన్ని ఇష్యూస్ వీళ్ళ లైఫ్లో చాలా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ నార్మల్గా కూడా హెవీగా ఉండటం అనేది కూడా మంచిది కాదు అనమాట ఆడవాళ్ళకి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏంటంటే ఎవరికైనా సరే బ్రెస్ట్ అనేది కొంచెం హెవీగా ఉన్నట్లయితే సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అంటే చాలామందికి ఒక విషయం ఏమిటి అంటే కొంచెం ఇలాంటి వాళ్ళని కొంచెం అబ్బాయిలు చూసేటప్పుడు కూడా కొంచెం బ్యాడ్గా చూస్తూ ఉంటారనమాట. సో అది కరెక్ట్ కాదు, కానీ మనం అది కరెక్ట్ కాదని ఇప్పుడు నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా అనేది కాదు. సో సొసైటీలో చాలామంది అలానే ఉంటున్నారు అనమాట కొంతమంది అబ్బాయిలు. సో అమ్మాయిలకు సంబంధించి కొంచెం అట్లా చూడటం కానీ బాడీ పార్ట్స్ అనేవి, లేదా వాళ్ళకి హెవీగా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా బిహేవ్ చేయటం కానీ, సో లేదంటే అలాంటి వాళ్ళు అసలు మంచి వాళ్ళు కాదు అన్నట్లుగా చూస్తుంటారు కొంతమంది. యాక్చువల్లీ వాళ్ళు మంచి వాళ్ళు అవునా కాదా అనేది మనం పక్కన పెట్టేసినా కూడాను, బట్ ఆ దృష్టితో చూడటం అనేది కరెక్ట్ కాదు అనమాట. కానీ ఓవరాల్గా తీసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు మంచి చెడు అనేది కాకుండా, సో వాళ్ళకి అలా హెవీగా ఉండటం అనేది వాళ్ళకు కూడా అంత మంచిని తీసుకురాదు అనమాట, కొంచెం బ్యాడ్నే తీసుకొస్తూ ఉంటుంది. నార్మల్గా అసలు వాళ్ళకి ఎందుకు అలా ఉంటుంది అంటే కొంతమందికి వచ్చే డౌట్ కూడా అనమాట. అంటే ఎలాగో నేను ఈ టాపిక్ చెప్తున్నాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాళ్ళ బాడీకి తగినట్లుగా ఎందుకు వాళ్ళకి సైజ్ అనేది ఉండదు, ఎందుకు కొంతమందికి హెవీగా ఉంటుంది అంటే వాళ్ళ అంటే ఐ థింక్ అది వాళ్ళ జన్యుపరంగా రావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికైనా అలా ఉండటం వల్ల కావచ్చు, లేదంటే హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. ఆ ప్రాబ్లమ్స్ మెయిన్గా హార్మోన్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు చాలామంది ఆడవాళ్ళు అనమాట. సో అంతే మెయిన్గా అంటే ఇలాంటి విషయాల వల్ల మాత్రమే వాళ్ళకి కొంచెం హెవీ సైజ్ అనేది ఉంటుందండి. బట్ ఇంకొంతమంది నార్మల్గా ఫుడ్ పరంగా తీసుకున్నా కానీ ఎక్కువగా హెవీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, మంచిగా లావుగా ఉంటారు. సో అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఓకే, కానీ బట్ చాలామంది కొంచెం బాడీ అంతా సన్నగా ఉండి కూడాను బ్రెస్ట్ వర్క్ కొంచెం హెవీగా ఉంటూ ఉంటుంది. సో అదేంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కూడా అలా జరుగుతూ ఉంటుంది అనమాట కామన్గా. కాకపోతే చూసే పర్సన్ ఏంటంటే కొంచెం నెగిటివ్గా బ్యాడ్ థాట్తో చూస్తూ ఉంటారనమాట వీళ్ళని ఎక్కువగా. సెకండ్ వన్ వచ్చేసి కొంతమంది ఆడవాళ్ళకి నడుము అనేది చాలా పెద్ద సైజులో ఉంటుంది అనమాట. అంటే ఇది కూడా ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీకి తగినట్లుగా కాకుండా కొంచెం హెవీ సైజ్ ఉంటుంది చెప్పాలంటే ఒక్క మాటలో. సో ఇలా నడుము సైజ్ అనేది చాలా పెద్దగా విపరీతంగా ఉన్నట్లయితే కూడా అది వాళ్ళకి అంత మంచిని అయితే తీసుకురాదు. అంటే కొంచెం వీళ్ళకి అవమానాలు ఏవైతే ఉంటాయో ఎక్కువ వస్తూ ఉంటాయి, నిందలు ఎక్కువ అనమాట. వీళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకి నిందలు ఎక్కువ మోస్తూ ఉంటారు, చిన్న చిన్న వాటికి కూడా అవమానాలు ఎక్కువగా భరిస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఫైనాన్షియల్గా తీసుకున్నా కూడా చాలా చాలా వీక్ ఉంటారనమాట. సో అంటే మేబీ ఇలాంటి నడుము ఎక్కువగా ఉన్న అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ హెయిర్ అనమాట. సో హెయిర్కి చాలామంది అబ్బాయిలు పడిపోతూ ఉంటారు గర్ల్స్ విషయంలో, ఎందుకంటే హెయిర్ చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది బాయ్స్ని. బట్ అలాగే ఇక్కడ ఏంటంటే చాలామందికి పొడవ జుట్టు ఉన్న అమ్మాయిలు కావాలి అని కొంతమంది ఇష్టం ఉంటుంది, కొంతమందికి షార్ట్ హెయిర్ ఉంటే బాగుంటుందని ఇష్టం ఉంటుంది.
కాకపోతే నార్మల్ గా అనుకునేది ఏంటంటే, కామన్ గా ప్రతి ఒక్కరూ అనుకునేది, సో యాక్చువల్లీ పొడవ చుట్టున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కానీ లవ్ చేయాలని కానీ యాక్చువల్లీ అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ పొడవ చుట్టు అమ్మాయిల గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎందుకు అంటే పొడవ జుట్టు అనేది ఒక విధంగా ఒక అట్రాక్టివ్నెస్ ని తీసుకొస్తుంది, కానీ అంటే అవతల మనుషుల్ని చాలా తొందరగా అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట ఈ పొడవ జుట్టు ఉన్న అమ్మాయిలు. కానీ ఏంటంటే వీళ్ళకి పొడవ జుట్టు అనేది అంత మంచిది కాదు, అంటే వీళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక నెగిటివ్ని తీసుకొస్తుంది. వీళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు ఐ మీన్ కష్టాలు, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకునేసరికి ఇంకొక ప్రాబ్లం రెడీగా ఉంటుంది అనమాట వీళ్ళ కోసం. సో వీళ్ళ లైఫ్ స్టైల్ తీసుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు, అంటే చూడటానికి మంచిగానే అనిపిస్తుంది కానీ వీళ్ళ మనసులో కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్గా అబ్బాయిలు ఎవరైనా కానీ కొంచెం పొడవ జుట్టు అమ్మాయిలు చూసినప్పుడు చాలా తొందరగా ఫాస్ట్గా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారంట. ఎంత పొడవ జుట్టు ఉంది, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లవ్ చేయాలి అనే థాట్స్ ఉంటూ ఉంటాయి. కానీ బట్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే అట్రాక్ట్ చేసుకునే గుణం ఉంటుంది పొడవ జుట్టు వాళ్ళకి, కానీ బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం అంత మంచిగా ఉండదు, కొంచెం నెగిటివ్గా ఉంటుంది, కొంచెం బ్యాడ్గా ఉంటుంది అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. బట్ అందరూ అలానే ఉంటారని కాదు, కొంతమంది విషయంలో ఇలా జరుగుతుంది అనమాట. పొడవు వేళ్ళు ఉన్న అమ్మాయి, మీరు ఎవరైనా గర్ల్స్ని గమనించినట్లయితే కొంతమందికి వాళ్ళ వేళ్ళు అనేవి, హ్యాండ్స్వి చాలా పొడవుగా ఉంటాయి అనమాట. అంటే నార్మల్గానే చాలా మందికి కొంచెం సన్నగా పొడవుగా ఉంటాయి హ్యాండ్స్ అనేవి, బట్ ఇంకొంతమందికి ఇంకొంచెం పొడవుగా ఉంటాయి అనమాట. యాక్చువల్లీ అలా కనుక ఉన్నట్లయితే సో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా తీసుకున్నా కూడాను చాలా మనీ పరంగా సేవ్ చేసుకోవాలనే థాట్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటుగా మనీకి కొంచెం లోటు ఉండదు అనమాట. మాక్సిమం ఇబ్బందులు అనేవి జరగవు వీళ్ళకి ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే. అండ్ అవతల మనుషుల్ని కూడా చాలా తొందరగా ఆకర్షిస్తారు వీళ్ళు చెప్పాలంటే. అంటే వీళ్ళు ఏం మాట్లాడకపోయినా, ఐ థింక్ దగ్గరికి వెళ్ళకపోయినా, సో ఏదో ఇంప్రెస్ చేయకపోయినా సరే ఎవరిని, ఆటోమేటిక్గా వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటూ ఉన్నప్పటికీ కూడాను చూసే వాళ్ళకి బాగా నచ్చుతారనమాట. వీళ్ళు అబ్బాయిలు చాలా తొందరగా కనెక్ట్ అయిపోతుంటారనమాట వీళ్ళకి. అండ్ పైగా వీళ్ళు ఏంటంటే మాట్లాడేటప్పుడు కానీ వీళ్ళ పనులు కానీ చాలా యాక్టివ్గా ఉంటాయన్నమాట. ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టు నీరసంగా కాకుండా మనుషుల్ని ఆకర్షించేలాగా ఒక టాలెంట్గా మాట్లాడటం కానీ వాళ్ళు చేసే పనులు కానీ మనుషుల్ని చాలా బాగా ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే, అంటే మ్యాక్సిమం అబ్బాయిలు చాలా ఫాస్ట్గా ఇలా పొడవు వేళ్ళున్న అమ్మాయిలకి దగ్గరైపోతూ ఉంటారనమాట. అమ్మాయిల శరీర భాగాల్లో మెయిన్గా అట్రాక్ట్ చేసుకునే భాగం ఏంటి అంటే ఐస్ అనమాట. సో అమ్మాయిలకి ఎవరికైనా కళ్ళు కొంతమందికి చాలా చిన్నగా ఉంటాయి, కొంతమందికి పెద్దగా ఉంటాయి అనమాట. యాక్చువల్లీ కళ్ళు కొంచెం పెద్దగా ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే వాళ్ళకి ఎవరైనా సరే అబ్బాయిలు చాలా ఈజీగా లొంగిపోతూ ఉంటారు, అంటే ఇంప్రెస్ అవుతూ ఉంటారనమాట, బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు పెద్ద కళ్ళు ఉన్న అమ్మాయిలకి. ఎందుకంటే వాళ్ళ కళ్ళు చూసినప్పుడు తెలియకుండా అయస్కాంతంలో అలా లాగేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు కూడా. యాక్చువల్లీ వాళ్ళు కలర్ ఎలా ఉన్నా అనేది ఇంపార్టెంట్ కాదు, ఐస్ పెద్దగా ఉన్న అమ్మాయిలు ఫేస్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. అదొక తెలియని అందంగా కనిపిస్తూ ఉంటుంది చూసే వాళ్ళకి కూడా. సో ఆ విధంగా చాలా అట్రాక్టివ్గా ఉంటారు, వాళ్ళ మాట తీరు బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే పార్ట్నర్ని చాలా లవ్ చేస్తారనమాట పెద్ద కళ్ళు ఉన్న అమ్మాయిలు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరినైనా అంటే ఇష్టపడి అండ్ లవ్ చేసినా సరే, మ్యారేజ్ చేసుకున్నా సరే, వాళ్ళ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటారు అనమాట. చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ కేరింగ్గా కూడా చూసుకుంటారు. ఇదొక గుడ్ క్వాలిటీ పెద్ద కళ్ళు ఉన్న అమ్మాయిలకి. సో ఇవన్నమాట మెయిన్గా కొన్ని విషయాలు గర్ల్స్ గురించి చెప్పాను. అంటే ఈ విషయాలు చాలా మందికి తెలియవు, మేబీ అమ్మాయిలకి కూడా తెలియదు అబ్బాయిలకనే కాదు. సో మేబీ ఇవన్నీ కూడాను కొన్ని మీరు అందరూ అనుకోవచ్చు, కొన్ని పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని నెగిటివ్గా ఉండొచ్చు అని చెప్పేసి. ఐ థింక్ గర్ల్స్ విషయంలో నేను చెప్పినవన్నీ కూడాను అందరి విషయంలో ఇలా జరగవు అనమాట. అంటే నెగిటివ్ షేడ్లో ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉంటాయా అంటే 50-50% అనమాట, ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. అంటే వాళ్ళ గురించి ఎందుకు ఇలా అనుకుంటారు, లేదంటే ఎందుకు వాళ్ళు బాడీ పార్ట్స్ ఇలా ఉంటాయి, ఇలా ఉండటం వల్ల ఖచ్చితంగా ఇలా జరుగుతుందా అంటే 50-50 అనమాట. సో అంటే ఎందుకు అంటే ఒకరు ఉన్నట్టు ఒకరు ఉండరు, ఒకరి మాట ఇంకొకరికి రాదు, ఇంకొకరి ప్రవర్తన ఇంకొకరికి రాదు అనమాట. సో ఆ విధంగా కానీ చూసే అంటే సొసైటీ కానీ బయట ఎవరైనా సరే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది అనేది మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ. అంతేకాని వాళ్ళు ఎవరు బ్యాడ్ అని కాదు ఇక్కడ నా ఉద్దేశం.
సో మెయిన్గా ఇవన్నమాట ఐ థింక్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అండ్ కొంత ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేసుకున్నామని మీకు ఏమాత్రం అనిపించినా కూడాను లైక్ చేయండి వీడియోని, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ మీ క్వశ్చన్ ఏదైనా సరే జెన్యున్గా అడగడానికి ట్రై చేయండి, నేను అలాంటి వాళ్ళకి మాత్రమే రిప్లై ఇస్తూ ఉంటాను. అండ్ మనం ఇంకొక వీడియోతో కలుద్దాం, టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.